యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సరిగ్గా నమస్కారాలు నేను సరిగ్గా క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉపయోగ్లోకరి ఈరోజు వచ్చి మనం కొన్నేమో నెల్లూరు సిల్క్స్ అండి దాంట్లో మనకి కళంకారీ ఫ్రెండ్స్తో నెల్లూరు సిల్క్స్ కొన్ని తర్వాత ఎగు ఇప్పుడు నేను కూడా కట్టాను కదా మన మంగళగిరి మంగళగిరిలో ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి తర్వాత పట్టు బై పట్టు పట్టుబాయి కాటన్ రెండు వచ్చాయి కా అన్నీ కూడా ఇవాళ పట్టుబాయి పట్టు రిలీజ్ చేస్తున్నామండి ప్రింటెడ్ ఉన్నాయి ఇలా నేను చేశాను ఇగో నేనేమో ఇట్లా నాకు ఇలా ఇష్టం అనమాట అందుకే నేను ఇలా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా చూపిస్తున్నానండి ఎంత ఎట్లాగో మనకి సాటర్డే పండగ ఉంది కదా అందుకోసమని అందరూ కొంచెం వెరైటీగా వెతుకుతుంటారని చెప్పి వచ్చాను ఐఎమ్ సారీ కొన్నిసార్లు ఈ వీక్లో కొన్ని వీడియోస్ రిలీజ్ చేయలేకపోయాం కారణం ఏంటంటే నాకు వచ్చి డెంటల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్ జరుగుతుంది దానివల్ల మాట్లాడలేకపోతున్నాను ఎక్స్క్యూజ్ మీ అందువల్ల నేను మీకు వీడియోస్ రిలీజ్ చేయలేకపోతున్నాను ఓకేనండి ఇంకా మనం నో రిటర్న్స్ అండి నో ఎక్స్చేంజ్ ఆప్షన్ అట్లాగే ఏంటంటే సిఓడి ఆప్షన్ కూడా లేదండి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తీసుకోండి మీరు మీకు ఏదన్నా కలరు ఇప్పుడు ఇక్కడ నేనైతే కానీ క్లియర్గా ఇక్కడ చాలా లైట్స్లో ఉంది ప్లస్ మనకి ఏంటంటే పవర్ఫుల్ కెమెరాస్తో తీస్తాం కాబట్టి ఇక్కడ నేను ఏ కలర్ అయితే మీకు చూపిస్తున్నానో అదే క్లియర్గా అదే కలర్ ఉంటుందండి శారీ తర్వాత మీరు బుక్ చేసుకున్న తర్వాత మేము పెట్టే దాంట్లో అవి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయండి మా దగ్గర అవి వర్కింగ్ ఫోన్స్ అన్నమాట ఐ మీన్ బిజినెస్ ఫోన్స్ దానివల్ల ఏమవుతుందంటే కొంచెం షేడ్స్ డార్కు లైట్ పడుతూ ఉంటాయి కానీ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానో అదే కలర్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా వీడియోలో ఉన్న కలరే మీకు వస్తుంది ఓకేనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ఏంటంటే చెక్ చేసుకొని మరి బుక్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కలర్ వేరియేషన్స్ అవన్నీ ఏమన్నా మీకు డౌట్ ఉంటే నన్ను ఒకటికి రెండు సార్లు మీరు మెసేజెస్ పెట్టండి మేము ఆన్సర్ మీకు ఇస్తాం నో ప్రాబ్లమ్ అది అలాగే ఓపెనింగ్ వీడియో ఉంటే తప్పితే నేను ఏ శారీని కూడా డ్యామేజ్ కానీ అదర్వైజ్ ఏ ఇదిని కూడా నేను యాక్సెప్ట్ చేయనండి మీరు నాకు పెట్టాలి అనుకుంటే మాత్రం ఓపెనింగ్ వీడియో ఉండాలి అంటే మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి ఓపెన్ చేసి శారీ మొత్తం ఓపెన్ చేసి ఏమీ లేకపోతే వీడియో నాకు పెట్టకండి ఏదైనా ఉంటే ప్రాబ్లం మాత్రం కంపల్సరీ మీరు నాకు అప్పుడు మీరు పెట్టండి దానికి సొల్యూషన్ ఆలోచిద్దాం అలాగేనండి డ్యూ టు రేంజ్ వల్ల కొంచెం మేమైతే డిస్పాచ్ చేసేస్తున్నామండి బట్ ఎక్కడన్నా కొన్ని అంటే చూస్తున్నారు కదా వరదలు వీటి వల్ల చాలా అతల కుతలంగా ఉంది రెండు రాష్ట్రాల్లో కూడాను దానివల్ల ఏంటంటే కొంచెం డిలే అవుతుందండి దానివల్ల ఎవ్వరు కంగారు పడద్దు ఏమి ఇది మెయిన్ అంటే మీ ప్యాకెట్స్ మీకు క్షేమంగా మీ దగ్గరకు చేరుతాయండి కొంచెం ఒకటి రెండు రోజులు డిలే అవుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే త్రీ టూ త్రీ టు ఫోర్ డేస్ వెయిట్ చేసి వెంటనే నాకు మెసేజ్ పెట్టండి మీకు నేను ట్రాకింగ్ నెంబర్స్ ఇస్తానండి ఓకేనా ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నెల్లూరి సిల్క్స్ అండి ఇవన్నీ ట్వంటీ వన్ నైంటీ నైన్ అండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ అండి కలర్స్ అసలు నేనైతే కానీ ఆల్రెడీ వాషెస్ కూడా పడిపోయింది నా శారీ అయితే అసలు ఎంతమంది అడుగుతున్నారు ఇప్పుడు కడుతుంటే కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి గ్రీన్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి ఇంగ్లీష్ గ్రీన్ అండి దాని మీద మనకి కూర కలర్తో ఇచ్చాడు అనమాట విత్ అంతా కూడా డార్క్ బ్రౌన్తో ఉంది డిజైన్ కిందకు వచ్చేటప్పటికి ఒకటే ఒక జరీ లైన్ ఇచ్చాడండి దీని మీద మళ్ళీ బ్లాక్తో ప్రింట్ ఉంది మనకి మొత్తం కూడా కణంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి శారీస్ వెయిట్లెస్ శారీస్ అండి చాలా డ్యూరబులిటీ కూడా ఉందండి శారీ వచ్చి ట్వంటీ వన్ నైంటీ నైన్ రెండు వేల ఒక్క వంద తొంభై తొమ్మిది అండి కానీ అస్సలు ఇట్లుండవండి ఆఫీస్ యూస్ డైలీ యూస్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్కి ట్రావెలింగ్స్లో కూడా చాలా అందంగా ఉంటాయండి శారీస్ ఇవ్వండి ఫుల్ కళంకారీ అండి ఇవన్నీ కూడాను ఇగండి పైన కింద కూడా బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ రకంగా ఉంటుంది ఇది పికాక్ ప్రింట్ అండి అయికోండి శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ నైంటీ నైన్ అండి ఎస్ ట్వంటీ వన్ నైంటీ నైన్ అండి బుక్ చేసుకోండి ఎవరికి కావాలంటాడు కానీ చాలా బాగున్నాయండి నేను కూడా మీకు ఎందుకంటే నేను యూజ్ చేసి చెప్తున్నాను దాంట్లో అయితే డౌట్ లేదు మెటీరియల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అండి చాలా అంటే చాలా బాగుందండి ఇగో ఇది వచ్చేటప్పటికి మీకు మనకి ఆరెంజ్ మీద వైలెట్ కలర్ అండ్ ఏంటంటే అక్కడక్కడ బ్లాక్ కూడా అన్నమాట చూసుకోండి ఎంత బాగుందంటే ప్రింట్ చాలా బాగుందండి ఇది కూడా మనకి పిక్ ఓకేనండి ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్ అండి పళ్ళు మీకు పళ్ళు ఏ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే ఉంటుందండి ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ శారీస్ అయితే కానీ ఏంటంటే మోటాన్ అంటే ఫైవ్ అండ్ అంటే సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ వరకు ఉందండి అంటే మనకి నియర్లీ వన్ మీటర్ వరకు బ్లౌజ్ కూడా వస్తుందండి చూసుకోండి ఓకేనా వెట్ వెత్ అన్నీ బాగున్నాయండి శారీస్కి చాలా వెయిట్ లెస్ అండి డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి పదేళ్ళు కట్టినా ఏం అవ్వండి అన్నీ కూడా కణంకారి ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా వెడ్ కొన్ని కలం పెన్ పెన్ కలంకారీ ప్రింట్స్ కూడా ఉన్నాయండి బట్ అవి అంటే ఓన్లీ ప్రింట్స్ ఏనండి బట్ నాట్ పెన్ కళంకారీ అండి పెన్ కలంకారీ అంటే హ్యాండ్ చేస్తారండి అవి చాలా కాస్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రింట్స్ అండి ఇగోండి పైన కింద కూడా బోర్డర్ దగ్గర మనకు ఒక్క జరీ లైన్ వస్తుందండి ట్వంటీ వన్ నైన్ అండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ నైంటీ నైన్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ఆరెంజ్ మీదేనండి ఇది మనకి కొంచెం వర్లీ ప్రింట్ లాగా ఉందండి ఎందుకంటే ఐడిల్స్ ఉన్నాయి అమ్మాయి బొమ్మలు ఉన్నాయి మనకి ఐడిల్స్ ఉన్నాయి కొన్ని ఏమో మ్యాంగోస్ ఉన్నాయి ఏదో థీమ్ మీద తీసుకొచ్చాడు బర్డ్స్ ఉన్నాయి పైన కింద బార్డర్ ఏమో జిగ్జాక్ బార్డర్ ఇచ్చాడు ఆరెంజ్ మీద మల్టీ కలర్స్తో ఉందండి పళ్ళు వచ్చేటప్పటికి గ్రీన్లో ఉంది మీకు దిస్ ఇస్ పళ్ళు చాలా బాగుంటుందండి కట్టి చూడండి ఎంతమంది అడుగుతారో అనమాట మిమ్మల్ని ఎందుకంటే నేను కూడాను లాస్ట్ టైం రిలీజ్ చేసిన దాంట్లో ఒక్కసారి మిగిలితే తీసేసుకున్నాను అది అది ఒకలాంటి బ్రౌన్ లాగా వచ్చింది ఈసారి ఎప్పుడైనా అంటే ఒక ఇది వీడియో చేశాను నేను వీడియో చేసిన తర్వాత కూడా ఇంకా నేనంటే ఒకటే చీర మిగిలింది అని చెప్పి అంటే ఎవరో తీసేసుకున్నారు నేను కట్టిన చీర ఒక్కటే నాకు మిగిలింది అన్నమాట మొన్న మళ్ళీ నేను మా రిలేటివ్స్ దీనికి ఏదో ఫంక్షన్కి అసలు అందరూ ఆ చీర కావాలని కూర్చున్నారు అయ్యో రమ్మ అయిపోయినాయి అండి ఎవరిని చూసుకోండి అని చెప్పానమాట ఎవరెవరో అడుగుతున్నారు ఈ చీర ఉందా ఈ చీర ఉందా మీ దగ్గర అని ఇగోడ్ ఇది వచ్చేటప్పటికి ఆ లోవర్ శారీ మీకు ఇలా ఉంటుందండి పైన కింద కూడా బార్డర్ అండి చక్క జిగ్జాక్తో బ్లాక్ కలర్లో బార్డర్ వచ్చిందండి యా బ్లాక్ కలర్ అని ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ మీకు ఇది వచ్చేటప్పటికండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎంత బాగా ఇచ్చాడో చూడండి మల్టీ కలర్స్తో ఇచ్చాడు గ్రీన్ అండ్ బ్లూ తర్వాత బ్లాక్ అన్ని కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడు అండి ఇగో శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ నైంటీ నైన్ అండి అట్లాగే ఇగో ఇప్పుడు నేను చెప్పాను కదా మీతో నేను ఒక బ్రౌన్ కలర్లో తీసుకు ఇట్లా ఇట్లాంటి ప్రింట్లో వచ్చిందండి నేను తీసుకుంది ఈసారి మళ్ళీ ఇంకో వీడియోలో మీకు కట్టి చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి మనకి ఇండికో బ్లూ అవుతుందండి దాని మీద మనకి వా చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ ముందు ఇచ్చినట్టున్నాడు ఇవన్నీనండి డై చేసి ప్రింట్ చేసి మనకి పంపిస్తారంటండి నేను ఎందుకంటే నేను వెళ్ళొచ్చాను అక్కడికి వాళ్ళు చెప్పారనమాట అసలు వాళ్ళ డైనింగ్ డైయింగ్ ప్రొసీజర్ చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి చాలా కష్టపడతామండి అవి ఏంటంటే శారీస్ అనుకున్నంత తేలిక కదండి ఇవన్నీ నేను అని చెప్పి వాళ్ళ ఈ ప్రాసెసింగ్ అంత యూనిట్ కూడా చూసొచ్చాను చాలా బాగున్నాయండి అందుకే నేను నచ్చి చాలా శారీస్ తీసుకొచ్చాను అనమాట ఇగో దిస్ ఈజ్ పళ్ళు పర్ట్ అండి ఇక్కడ పళ్ళు మనకి వచ్చేటప్పటికి యా బ్లౌజ్ లోపల ఉందండి రన్నింగ్ లోనే ఉంది ఇదిగోండి పైన కింద కూడా మనకి బోర్డర్ ఉందండి దాంట్లో బ్రౌన్ వచ్చిందండి డార్క్ మరూన్ నాట్ బ్రౌన్ ఇది ఇండిగో బ్లూ మీద మరూన్ అండ్ మనకి మెహందీ గ్రీన్ ఇంకా ఎల్లో చాలా కలర్స్తో ఇచ్చాడండి పైన కింద వన్ ఇంచ్ జరీ కూడా ఉందండి బోర్డర్కి అది శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి ఇవి కడంకారీ ప్రింట్స్ ఎక్కువగా ఇలాగే ఉంటాయండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఐ థింక్ రన్నింగ్లోనే ఇగో రన్నింగ్ కదండి ఇగో ఇట్లా ఇచ్చాడండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి చాలా బాగుంటుందండి కడితే మాత్రం మనం చూసిన దానికంటే కడితే బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజ్ అండి మెటీరియల్ కూడా సూపర్ మెటీరియల్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ందండి ఇది ఇది కూడా కళంకారీలో పిచ్చి వైపు ప్రింట్ అండి కొంచెం పెద్దగా వచ్చింది పైన కింద కూడా మనకి ఇదండి ఏంటంటే ఏం బోర్డర్ ఇది నిజాం బోర్డర్ అండి చిన్న బోర్డర్స్ మాట నిజాం బోర్డర్ లో కడి బోర్డర్ వచ్చింది నిజాం లో దిస్ ఇస్ పండుపట్ అండి మొత్తం ఎలిఫెంట్స్ అండి ఇదంతాను ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి శారీ అంతా కూడా ఎలిఫెంట్స్తో ఇలా ఉంటుందండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి అలాగే మీకు బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఇగోండి బ్లౌజ్ వచ్చి ఇట్లా వచ్చిందండి కూరా కలర్ మీద ఎలిఫెంట్స్ వచ్చినాయండి బ్లూ కలర్లో అన్నమాట బా శారీ కాస్ట్ వచ్చేది మీకు ఎంత చెప్పాను ఇది నైన్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇందాక ట్వంటీ వన్ నైన్టీ నైన్ ఇప్పుడు వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఇదిగో మళ్ళీ ట్వంటీ వన్ వచ్చిందండి ఇది ఇది చక్కటి వైలెట్ కలర్ అండి చక్కటి లెవెండర్ కలర్ దాని మీద బ్రౌన్ అండి ఇది బ్లాక్ కాదు బ్రౌన్ నేను బ్లాక్ ఉంటే బ్లాక్ చెప్పేస్తున్నాను బ్రౌన్ ఉంటే బ్రౌన్ చెప్తున్నానండి బ్రౌన్ అండ్ మెరూన్ కలిస్తే ఎలా ఉంటుందో డార్క్ బ్లాకిష్ మెరూన్ అనమాట బ్రౌన్ రెండు కలిపి ఉన్నట్టుంది ఇగోండి ఇది వచ్చేదానికి ఓవరాల్ శారీ మీకు ఇట్లా ఉంటుందండి పళ్ళుకి వచ్చేటప్పటికి మీకు ఇట్లా ఎలిఫెంట్స్ ఉన్నాయండి డిజైన్ ఏనుగుల బొమ్మలతో ఉంది ఇలా ఉంటుందండి ఈ శారీస్ అన్నీ కూడా ఎందుకంటే మనకి అక్కడక్కడ నుండి మీకు కలరు అంటినట్టు ఉంటుంది సహజం అండి ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింట్స్ చేస్తారండి దానివల్ల మనకి ఇవన్నీ కూడా వెజిటబుల్ డైస్ అండి హ్యాండ్ ప్రింట్స్ వెజిటబుల్ డైస్ అందుకనే ఏంటంటే అక్కడక్కడక్కడ మచ్చలు మచ్చలుగా కొంచెం కలర్ పడుతుందండి అవి మనకి వాషింగ్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది దాని గురించి మీరు ముందే చెప్పేస్తున్నాను మళ్ళీ పడిన తర్వాత అయ్యో మాకు అక్కడ చుక్క పడింది అక్కడ చుక్క పడిందని మాత్రం ఏమనుకోద్దండి ఇవన్నీ హ్యాండ్ ప్రింట్ సారీస్ కంపల్సరీ మీకు స్క్రీన్ ప్రింట్ ఉంది హ్యాండ్ ప్రింట్ కూడా ఉంటుందండి కంపల్సరీ మీకు అక్కడక్కడ కలర్స్ ఈ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ లేకపోతే అక్కడక్కడ డార్క్ ఉండే కలర్స్ ఎక్కడన్నా అంటడానికి అవకాశం అయితే ఉందండి ఓకేనా ఇది దిస్ ఇస్ పళ్ళు పట్టండి పళ్ళు అంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చినాయండి దీంట్లో బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్సింగ్లో ఉందండి తర్వాత మనకి పళ్ళు వచ్చేటప్పుడు ఇదిగోండి చక్కగా ఇచ్చాడండి వైలెట్ కలర్ వైలెట్ కలర్తో ఇచ్చాడన్నమాట సారీ బ్లౌజ్ పీస్ అండి ఐఎమ్ సో సారీ దిస్ ఇస్ నాట్ పళ్ళు దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి ఓకేనా ట్వంటీ వన్ నైన్ అండి మళ్ళీ ఇది కూడా విత్ బ్లౌజ్ సారీ అని అండి చూపించేస్తాను చాలా ఉన్నాయి చీరలు ఇది వచ్చేటప్పటికి మళ్ళీ చక్కటి అండ్ బ్లూ అండి చక్కటి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ మీద మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ ఎల్లో నాట్ లెమన్ ఎల్లో అండ్ నాట్ లెమన్ ఎల్లో మన మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ బ్లాక్ వైట్ బ్రౌన్ చాలా మిక్సింగ్ కలర్స్తో ఇచ్చాడు బోర్డర్ వచ్చేటప్పటికి మీకు డార్క్ మరూన్లో ఉందండి మెరూన్ అండ్ బ్రౌన్ అట్లా ఉందన్నమాట కళంకరీలో బ్లాక్ కూడా మిక్సింగ్ అన్నిట్లో వస్తుందండి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అవుట్లైన్స్ వేసేటప్పుడు కంపల్సరీ బ్లాక్ లేదా మనకి ఏంటంటే బ్రౌన్ డార్క్గా వస్తుంది అనుకుంటే బ్రౌన్ లేదంటే డార్క్ మరు ఆ మూడింటితో ఇస్తారండి దానివల్ల ఏమవుతుందంటే మనకి బ్లాక్ మిక్సింగ్ కంపల్సరీ ఉంటుందండి ఉండదని మాత్రం అనుకోవద్దు ఇదిగో దిస్ ఈజ్ పళ్ళు పట్టు ఇది కూడా ఎలిఫెంట్స్ డిజైన్ అని అండి పైన కింద మాత్రం బోర్డర్కి చక్కగా పద్మాల్లాగా వచ్చినాయి అండి క్రీపర్స్ విత్ పద్మాలమాట లోటస్ ఇగో ఓవరాల్ శారీ క్రీపర్ డిజైన్ అండి మొత్తం కూడా ఇండిగో బ్లూ లాగా ఉంది నాకైతే కానీ అయ్యో ఓకేనా శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అట్లాగే ఇది వచ్చేటప్పటికండి చక్కటి మనకి ఒకలాంటి బ్రౌన్ బ్రౌన్ అండ్ మెహందీ గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందండి ఇదంతా కూడా కళంకారీ ప్రింట్స్ ఇచ్చాడండి అదే మన అదేంటంటే కళంకారీ లోనే ఎలిఫెంట్స్ అండి చక్క ఎలిఫెంట్ తో ఇచ్చాడు ఎలిఫెంట్ అండ్ ఏంటంటే పికాక్స్ అట్లా వచ్చింది అన్నమాట పైన కింద కూడా బ్రౌన్ డార్క్ బ్రౌన్ అండి ఇది బ్రౌన్ బ్లాకా నో దిస్ ఇస్ బ్లాక్ అండి బ్లాక్ మీద డిజైన్ ఇచ్చాడు అనమాట బోర్డరు చాలా బాగుందండి బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుందో ఇది చక్కటి కలర్ అండి ఇదే కలర్ ఉంటుందండి మీకు అంటే మళ్ళీ మీకు మారుతుంది అంటే వేరే ఫోన్స్ తో మేము పెట్టినప్పుడు మీరు బుక్ చేసినప్పుడు కలర్ చేంజింగ్ అని ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇది కరెక్ట్ కలర్ ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పట్ అండి పైన కింద వన్ ఇంచ్ జరీ బోర్డర్ వచ్చిందండి ఇవన్నీ కూడా నెల్లూరు సిల్క్స్ అండి విత్ కలంకారీ అన్ని కలంకారీ ప్రింట్స్ అండి ఇవి ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇదిగోండి ఇట్లా ఇచ్చాడు దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ చాలా బాగుందండి ప్రింట్ ఫుల్ ప్రింట్ మనకి బార్డర్ వచ్చేటప్పటికి వన్ ఇంచ్ జరీతో బార్డర్ ఇచ్చాడు అనమాట నేను బ్లౌజ్ కూడా కొట్టించుకున్నానండి చాలా బాగుంది లైనింగ్ వేయించి బ్లౌజ్ కూడా కొట్టించేసాను అనమాట ఇకోండి శారీ కోస్ట్ వచ్చి ట్వంటీ వన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అట్లాగే ఎస్ కొంచెం నేను తీసుకున్న చేతి దీనికి కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది ఇది కూడా ట్వంటీ వన్ నైంటీ నైన్ అండి చక్కటి మరూన్ అవుతుందండి మరూన్ అండ్ బ్రౌన్ కలిస్తే ఎలా ఉందో అట్లా ఉంది డార్క్ మరూన్ అండ్ బ్రౌన్ కానీ చాలా వెయిట్లెస్ అండి శారీస్ అలాగే చాలా డ్యూరబిలిటీ అండి మనకి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి శారీస్ మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లాండ్రీ కేర్ తీసుకోవాలండి లాండ్రీ బ్యాగ్స్లో పెట్టి డెలికెట్లో పెట్టి వాష్ చేసుకుంటే అసలు ఏమవుదండి చీర షింక్ అవ్వటం కానీ జరి నల్లబట్టం కానీ ముడతబడటం కానీ ఏముండదండి అది మనం ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేసుకోకుండా వేర్ కూడా చేసేయచ్చు పంట ఇక డిస్ఇస్ పండ్లు పట్టండి ఎంత బాగుందో చూడండి పళ్ళు మ్యాంగోస్ చాలా చక్కటి డిజైన్ క్రీపర్ డిజైన్ ఇచ్చాడు మ్యాంగోస్ ఇచ్చాడు ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి మల్టీ కలర్స్తో ఉందండి చూసుకోండి పైన కింద కూడా బోర్డర్ అండి ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి ఇది మనకి బ్లౌజ్ పీస్ ఎంత బాగుందో చూడండి శారీ డార్క్ వచ్చేటప్పటికి బ్లౌజు బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కూర కలర్తో మీద డిజైన్ ఇస్తున్నాడు అనమాట ట్వంటీ వన్ నైంటీ నైన్ అండి ఇది కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి నేను కూడా ఇలాగే ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నాను అనమాట బా ఎంత బాగుందో చూడండి ఒక లాంటి బ్రౌన్ అండి ఇది అయితే చూడండి పళ్ళు పార్ట్ అండి ఇది దిస్ ఇస్ పళ్ళు పట్ పైన కింద వన్ ఇంచ్ బోర్డర్ ఉంటుంది జరీ బోర్డరు ఇదంతా కూడా బ్లాక్తో ఉందండి పైన కింద ప్రింట్ ఇగో దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి ఇవన్నీ కూడా నెల్లూరు సిల్క్స్ అండి కలంకారీ ప్రింట్స్ అన్నమాట ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి ఇగో ఓవరాల్ శారీస్ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అట్లాగే బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుందండి కోరా కలర్ మీద బ్లాక్తో ఇచ్చాడు అనమాట ట్వంటీ వన్ నైంటీ నైన్ అండి ఇంకా ఇది లాస్ట్ శారీ అండి నెల్లూరు సిల్ప్స్లో ఇది మనకి కొంచెం కళంకరీ ప్రింట్ కదండి బాగా క్రీపర్ డిజైన్లో వచ్చింది పెద్ద పెద్ద క్రీపర్స్ ఇది వచ్చేటప్పటికి మళ్ళీ నిజాం బోర్డర్ వచ్చిందండి పైన కిందను డార్క్ మెరూన్ అండి డార్క్ మెరూన్ చాలా బాగుందండి అబ్బా పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో ఎలిఫెంట్స్తో వచ్చిందండి దిస్ ఈజ్ పళ్ళు దిస్ ఈజ్ పళ్ళు పట్టు అండి ఓవరాల్ శారీ వచ్చి మీకు మొత్తం కూడా క్రీపర్ డిజైన్ అండి ఇట్లా వచ్చిందండి ఇలా వచ్చిందన్నమాట ఓకేనా విత్ బ్లౌజ్ శారీస్ అండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి ట్వెన్ నైన్టీన్ ఫిఫ్టీ అండి ఐఎమ్ సారీ దిస్ ఈజ్ నాట్ ట్వంటీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ అండి శారీ అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ రకంగా ఇచ్చాడండి కూర మీద మరణ్తో ఇచ్చాడు డార్క్ మరణతో ఇచ్చాడండి ఇది దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ చాలా బాగుంటుందండి కుట్టించి కడితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్ ఇది వచ్చేటప్పటికి మనకి పైన కింద కూడా కొంచెం బోర్డర్ వచ్చిందండి జరీ బోర్డరు నిజాం బోర్డర్ అండి చిన్న బోర్డర్స్ మాట ఈ సార్ నెక్స్ట్ టైము మనకి పెద్ద బోర్డర్స్తో రిలీజ్ అవుతాయి ఆర్డర్ పెట్టొచ్చాను నేను ఆ శారీస్ అన్నీ కూడా ఇక్కడతో అయిపోయినాయి అండి మన నెల్లూరు కలంకారీ సిల్క్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి మన మంగళగిరి పట్టు అండి పట్టు మీద ఇది పట్టు బై పట్టు అండి దీని మీద మనకి ప్రింట్ ఉందండి చక్కటి యాష్ కలర్ అండి యాష్ కలర్ మీద మనకి డార్క్ మరూన్ అండ్ బ్లాక్తో ఇచ్చాడండి చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుందండి ప్రింట్ అంతా ఇలా ఉంటుందన్నమాట ఫ్లవర్ డిజైన్ అంత ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు శారీ కాస్ట్ వచ్చి మనకి ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చి ఇది దిస్ ఇస్ పళ్ళు పట్ అండి పళ్ళు ఎంత బాగుందో చూడండి దిస్ ఇస్ పళ్ళు పట్ దిస్ ఇస్ ఇదండి వీటిల్లోనండి అంటే కొన్ని అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు థ్రెడ్స్ ఇది ఉంటే మనకి ఏమంటారు ఉంటే ఏంటంటే దాన్ని పట్టి మళ్ళీ రెండు ఏంటంటే కాటన్ ఉంటుంది రెండు థ్రెడ్స్ అలాగే కొంచెం నాట్ ఎ సింథెటిక్ బట్ ఏ సిల్క్ థ్రెడ్స్ మ్యాచ్ అని చెప్పారండి అది కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి మనకి వీటిలోనే మనకి ప్యూర్స్ కావాలంటే మాత్రం నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఇగోండి ఇగోండి ఇట్లా ఉంటుందండి శారీ మొత్తం ఓకేనా చాలా చక్క డిజైన్ అండి చక్కగా కట్టుకోవచ్చు మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికండి ఇలా ప్లైన్ ఇచ్చి ఇగోండి కింద బోర్డర్కి అంటే హ్యాండ్స్ బోర్డర్స్కి మనకి ఇట్లా ఇది ఇచ్చాడు అనమాట చిన్న చిన్న డాట్స్ ఇచ్చాడు అనమాట దట్స్ ఇట్ ఇది మరూన్ అండ్ బ్లాక్ కలర్లో ఉందండి యాష్ కలర్ అండి శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అట్లాగే ఇది వచ్చేటప్పటికండి చక్కటి లైట్ సీ గ్రీన్ అవుతుందండి శ్రీ గ్రీన్ అండ్ రమా రమా గ్రీన్తో ఇచ్చాడు ప్రింట్ సీ గ్రీన్ విత్ మరూన్ అండ్ ఇదంతా పికాక్స్ అండి ప్రింట్ పళ్ళు ఒక నిమిషం ఓపెన్ చేసి చూపిస్తాను అదే ఎంత బాగుందండి ఇది కూడా ట్వంటీ వన్ హండ్రెడేనండి ఏదైనా ఏదైనానండి మనం పెట్టే రేట్ని బట్టి మనకి శారీ మెటీరియల్ కూడా ఆధారపడి ఉంటుందండి అది ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ చూడండి ఎంత బాగుందో పళ్ళులో పీకాక్స్ చక్కగా ఇచ్చాడండి రమ రమ గ్రీన్ అండి మ్యారోన్ డార్క్ మ్యారోన్తో ఇచ్చాడు దర్ ఇస్ కొంచెం యా అక్కడక్కడ బ్లాక్ కూడా ఉందండి దీనికి అవుట్లైన్స్ వచ్చేటప్పటికి బ్లాక్ వచ్చింది కానీ ఇది మొత్తం అండి శారీ అంతా కూడా సన్నటి డోరియా ఉందండి సన్నటి డోరియా ఉన్నాయి డోరియా చక్స్ ఉన్నాయి అడ్డంగా ఉన్నాయి డోరియా కూడా ఇగోండి దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి ఓవరాల్ శారీ వచ్చే ఇట్లా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ వన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇప్పుడు ఇగో నేనేమో ఇట్లా తీసుకున్నాను అనమాట దాంట్లోనే ఇప్పుడు నేను తీసుకున్న శారీలోనేనండి ఇది ఇది వచ్చేటప్పటికి మనకి బోర్డరు సిల్వర్ కలర్ అండి మనకి నియర్లీ త్రీ ఇంచెస్ పైన ఉందండి ఇది పైకి వచ్చేటప్పటికేమో కొండల బోర్డర్ ఉంటుంది ఇదిగో ఇట్లా ఉంటుంది ఒక్కసారి శారీ చూపిస్తే ఇంకా అది ఊరికే నేను కలర్ మాత్రమే చూపిస్తాను మీకు అంతా ఓపెన్ చేయనండి పట్టు చీరలు కదా ఇగో ఇలా ఉంటుందండి టిష్యూ టైప్లో ఉంటుంది పళ్ళు అంతా మనకి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మెరో ఇదే సారీ ఆరెంజ్లో ఇచ్చాడండి అది కూడా మనకి కట్టు చెంగిలో వచ్చిందన్నమాట బ్లౌజ్ పీస్ ఇగోండి దాంట్లో ఇది ఇంకొక కలర్ అనమాట ఇది చక్కటి పింక్ అండ్ పీచ్ పీచ్ పింక్ ప్లస్ గ్రీన్ అండి గ్రీన్ మధ్యలో వచ్చేటప్పటికేమో జరీతో ఎల్లో థ్రెడ్స్తో వచ్చిందన్నమాట అట్లాగే పైన కింద కూడా సిల్వర్ బోర్డర్ అండి పైన కింద సిల్వర్ బోర్డర్తో వచ్చిందండి ఇగ దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ మనకి పళ్ళు ఇట్లా వస్తుందండి చిన్న బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి పైన ఏమో ఇది చిన్న బోర్డర్ కిందకు వచ్చేటప్పటికి మోర్ దాన్ త్రీ ఇంచెస్ ఇదిగోండి ఇక్కడ కూడా అంతే చిన్న బోర్డర్ ఉంటుంది అన్నమాట కానీ చాలా బాగుందండి కడితే అలా బాగుందండి ఇది పట్టు బై పట్టు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి ఇరవై మూడు వందలండి శారీ కాస్ట్ ట్వంటీ త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి ఫ్రీ షిప్పింగ్ అండి దాంట్లోనే ఇది వచ్చేటప్పటికండి చక్కగా ఇంకా పూర్తిగా ఓపెన్ చేయనండి మీకు మనకి వైట్ అండి కూర మరీ ప్యూర్ వైట్ కాదు అలానే ప్యూర్ పోరా కూడా కాదండి హాఫ్ వైట్ లాగా ఉంది దానికి మనకి సిల్వర్ బోర్డర్ ఇచ్చాడు ఇక్కడేమో మనకి ఏంటంటే మజంతా పింక్తో లైన్స్ ఇచ్చాడు అనమాట పైన కింద సిల్వర్ బోర్డర్ అండి కింద ఫోర్ ఇంచెస్ వరకు ఉందండి బోర్డర్ పైకి వచ్చేటప్పటికి ఒక అంతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుందండి వన్ వన్ అండి కొండల బోర్డర్తో ఉందన్నమాట ఇగోండి చక్కటి ఎల్లో అండి ఎల్లో మీద ఇలా వచ్చిందన్నమాట సారీ ఎవరైనా కావాలంటే బుక్ చేసుకున్న తర్వాత మీకు సరే మళ్ళీ మిమ్మల్ని ఎందుకు నేను చేయటం ఇగోండి పళ్ళు వచ్చేటప్పటికి పింక్లో వచ్చిందండి నేను మీతో అంట నేనే వండలేను చూపించకుండా ఇదిగోండి మొత్తం కూడా సిల్వర్తో వచ్చిందండి సిల్వర్ జరీ ఇదంతా కూడా చాలా బాగుంటుందండి వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ అండి చక్కగా ఈ పూజలకి నవరాత్రులకి చాలా బాగుంటాయండి శారీస్ వెయిట్లెస్ శారీస్ అండి మీరు చక్కగా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళొచ్చు పండగలకి అన్నిటి కట్టుకోవచ్చు అండి శారీస్ ఇగోండి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట పట్టు బై పట్టు అండి ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి ఇది కూడాను విత్ బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ కట్టు చెంగి దగ్గర వస్తుందండి వెరీ ఇది బ్లౌజ్ పింక్ కలర్లో వచ్చిందండి పీచెస్ పింక్ ఓకేనా శారీ అంతా కూడా ఇలా ఎల్లో డో డోరియాస్ ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు నేను కూడా ఇలా కట్టాను కదా నేను కట్టాను కదా ఇంకా దాంట్లో అట్లాగే ఉంటుందండి దాంట్లో మీకు డౌటే లేదు ఇంకా అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ అండి ప్లెయిన్ పైన చక్కటి గ్రీన్ అండి గ్రీన్కి కింద మనకి పెద్ద బార్డర్ ఇచ్చాడు గ్యాప్ బార్డర్ అండి ఒక జరీ సిల్వర్ జెరీ ఇది ఇచ్చాడు అనమాట మీకు చాలా డీసెంట్ డీసెంట్గా ఉంటాయండి వర్క్ చేయించుకొని బ్లౌజస్ మీద చేసుకోవచ్చు లేదా ఏదైనా మీకు ఏదైనా వర్క్ చేసుకున్న వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు లేదంటే ప్రింట్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా మళ్ళీ ప్లెయిన్ విత్ బోర్డర్స్ ఫ్యాషన్ అయిపోతున్నాయి మళ్ళీ ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి బ్లాక్తో వచ్చిందండి ఇట్లా ఇట్లా బ్లాక్ ఇచ్చాడనమాట పైన అంతా కూడా సిల్వర్ అండి ఇగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి లోపల ఇగోండి దిస్ ఈజ్ డార్క్ కలర్ అంటే గ్రీన్ అండ్ పీకాక్ గ్రీన్ అవుతుంది ఇది గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉందండి ఇది కలనేతలు అనమాట చీర కూడా అంతా కలనేతనండి ఇట్లా వచ్చిందంటే ఇదిగోండి శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి ఓకేనా పెద్ద బోర్డర్ అండి కింద కూడా శారీ కాస్ట్ వచ్చి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి దిస్ శారీ ఈస్ ఎయిటీన్ హండ్రెడ్ అండి వీటిలో రకరకాలు ఉన్నాయండి అందులో ఏంటంటే అన్ని కూడా సింగిల్ పీసెస్ ఏనండి దర్ ఇస్ నో అదర్ పీస్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి చక్కగా అంటే శిబోరి ప్రింట్ లాగా ఇచ్చాడండి ఎల్లో అండి చక్క ఒకటి లెమన్ ఎల్లో అండి ఎంత బాగుంటుందంటే ఇది మ్యాంగో ఎల్లో అని చెప్పచ్చు లెమన్ దాని మీద సిల్వర్తో ఇచ్చాడండి అడ్డంగా నిలువుగా కూడా మనకి గడి ఉంది లోపల సిల్వర్ అండి మళ్ళీ పైన కింద ఒక వన్ ఇంచ్ వరకు కొండలంచ్తో ఇచ్చాడు అనమాట ఇదిగోండి బాయ్ ఎంత బాగుందో చూడండి అసలు శిబోరి ప్రింట్ అండి ఇదిగోండి పళ్ళు పాటండి ఇది ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు అవుతుందండి ఎక్కువగా ఓపెన్ చేయలేనండి మళ్ళీ మడతలు పోతే చీరలు నలిగిపోతే మీరు బుక్ చేసుకున్న తర్వాత కావాలంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇగో దిస్ ఇస్ ప బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పళ్ళు ఏమొచ్చిందో బోర్డర్ ఏమొచ్చిందో బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చాడండి మొత్తం ఓకేనా సారీ మొత్తం మనకి ఈ రకంగా ఉంటుందండి అంతా కూడా ఎల్లో అండి పైన కింద కూడా బోర్డర్ కూడా ఎంత బాగా ఇచ్చాడో పైన ఒక త్రీ ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉంది కిందకు వచ్చేటప్పటికి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఉందండి ఇగో ఓకేనా ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు పట్టు బై పట్టు అండి ఇది వచ్చేటప్పటికండి ఇక మనకి అంటే అన్ని ఏజ్ల వాళ్ళకి కట్టుకునేదట్టు ఇచ్చాడు దీన్ని మహారాణి బోర్డర్ అంటారండి మధ్యలో అంతానేమో మనకి పెద్ద బోర్డర్ అండి కింద వచ్చేటప్పటికేమో సిల్వర్ తో ఇచ్చాడు బోర్డరు ఈ పైకి వచ్చేటప్పటికేమో చక్కగా మొత్తం అడ్డగీతలు ఇచ్చాడండి బోర్డరు మళ్ళీ దానిపైన మళ్ళీ సిల్వర్ తో మళ్ళీ బోర్డర్ ఇచ్చాడు చక్కటి పీచ్ కండి పీచ్ విత్ ఆరెంజ్ లాగా ఉంది దానికి కింద మనకి గ్రీన్ అండి చక్కటి గ్రీన్ అనమాట ఇది ఇంగ్లీష్ గ్రీన్ అండి సి గ్రీన్ అని కూడా చెప్పొచ్చు గ్రీన్ కలర్ తో బోర్డర్ ఇచ్చాడు సిల్ విత్ సిల్వర్ జరీ అండి చీర మొత్తం అండి మనకి కలనే ఉండటం వల్ల ఎంత షైనింగ్ ఉందంటే ఇది పట్టు పట్టు అండి ఇది కూడాను ఇది దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి దిస్ ఇస్ పళ్ళు పైన ఒక టూ ఇంచెస్ ఉందండి బోర్డర్ కిందికి వచ్చేటప్పటికి మీకు ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు ఉందండి ఇగో దిస్ ఇస్ పళ్ళు మీకు ఏమి ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే ఇచ్చాడండి చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ నుంచి బోర్డర్ వస్తుంది అక్కర్లేదు అనుకున్న వాళ్ళు చిన్న బోర్డర్ వేయించుకోవచ్చు లేదు పెద్దది పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి కావాలనుకున్న వాళ్ళు అలాగే కుట్టించేసుకోవచ్చు అనమాట ఇగోండి చక్కటి కలర్ అండి ఇది కూడాను కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ కోస్ట్ వచ్చి ట్వంటీ నైన్ హండ్రెడ్ అండి ఇది రెండు వేల తొమ్మిది వందలండి ఫ్రీ షిప్పింగ్ కొంచెం అంటే నేను కూడా అందరూ కొంచెం కాస్ట్లీ పండగలు వస్తున్నాయి కదా కొద్దిగా కాస్ట్లీ సారీస్ పట్టులు కావాలన్నా వెయిట్లెస్ పట్టులు దీనికోసం నేనే వెళ్ళి స్వయంగా నేనే తీసుకొచ్చానండి ఇవన్నీ ఇదిగా చూసుకోండి ట్వంటీ నైన్ హండ్రెడ్ అండి ఇక ఇప్పుడు మనకి పట్టు మీద అన్నీ కూడా ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి మొత్తం చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడా ఇది వచ్చేటప్పటికి థర్టీ టు ట్వంటీ ఫైవ్ అండి ముప్పై రెండు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలండి చాలా అంటే చాలా బాగుందండి ఒక లాంటి వైలెట్ కలర్ కింద వస్తుందండి వైలెట్ అంటే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే మనకి ఇవ్వండి కల్నేతలు ఇవన్నీ కూడా కల్నేతలండి అండి అసలు ప్రింట్స్ కూడా అండి చాలా చక్కగా ఇచ్చాడు అన్నమాట ఇగ పెద్ద అండి కింద వచ్చేటప్పటికి మనకి పైన అంతా కూడా పైన ఇది నిజాం బోర్డర్ కిందది కూడా పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చినాయండి చూసారు ఎంత పెద్దదో కొండలంచుతో ఇట్లా దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి కల్ ఉందండి ఇది వైలెట్ అండ్ ఆరెంజ్ కల్నేతులో ఉందన్నమాట ఓకేనా ఇగో దిస్ ఇస్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్తో ఇచ్చాడండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఎంత బాగుందో చూడండి చాలా కొత్తగా ఉందండి చాలా రిచ్ లుక్ ఉంది శారీలో అసలు ఎంత బాగుందో చూడండి దిస్ ఇస్ పళ్ళు పట్ దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి పైన ఏమో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుందండి కిందకు వచ్చేదానికి ఒక త్రీ ఇంచెస్ ఉందండి జరీ బార్డర్ ఓకేనా ఇదిగోండి అంత కూడా పీకాక్ అండి పీకాక్ విత్ క్రీపర్స్ అండి ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి మీకు థర్టీ థర్టీ టు ట్వంటీ ఫైవ్ అండి మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ మీకు చాలా బాగుంటుందండి ఎవరు తీసుకుంటారో కానీ ఎక్సలెంట్ ఉంటుందండి శారీ ఎందుకంటే ఒకటే ఒక ప్రింట్ ఉంటుందంటండి వాళ్ళ దగ్గర మన రెండో శారీ కూడా ఉండదని చెప్పారు అన్నమాట ఇప్పుడు మీరు తీసేసారి ఇంకెవరికి ఇవ్వం మేము ఈ ప్రింట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా ప్రింట్ చేస్తే వస్తే బయటకు అన్నారనమాట అయిపోయి థర్టీ టు ట్వంటీ ఫైవ్ అండి అట్లాగే ఇది వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో మిక్సింగ్లో ఉందండి దానికి వైలెట్ పౌడర్ ఇచ్చాడు బా ఎక్సలెంట్ అండి ప్రింట్ కూడా అంత బాగుందోనండి అంతా కూడా క్రీపర్స్ అండ్ అయ్యా క్రీపర్స్ అండ్ పిట్రలు కూడా ఉన్నాయండి బర్డ్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ పైన అంత ఇది కూడా సిల్వర్ బోర్డర్ ఏనండి ఇప్పుడు రన్నింగ్ ఫ్యాషన్ మళ్ళీ సిల్వర్ బోర్డర్ ఏనంట మళ్ళీ ఇప్పుడు కొంచెం కాపర్ తగ్గింది సిల్వర్ వచ్చిందన్నమాట ఇగోండి వైలెట్ అండి వైలెట్తో ఇచ్చాడండి పళ్ళు పార్టీ అండి ఇది పళ్ళు అంతా కూడా మనకి సిల్వర్తో అట్లా లైన్స్ వస్తాయి అంతేనండి ప్రింట్ చూడండి ఎక్సలెంట్ ప్రింట్ అండి ఇది చూడండి అసలు కళంకారీలో పిచివాయి ప్రింట్ లాగా ఇచ్చాడు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇదిగోండి ఇగోండి ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి శారీ మొత్తం ప్రింట్ ఇట్లా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ అండి ప్లెయిన్ ఇచ్చి ఇచ్చాడు అనమాట యా నాట్ ఎ ప్లెయిన్ దీంట్లో కూడా మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్సింగ్లో ఇచ్చాడండి ప్రింట్ ఉంది బ్లౌజ్ మొత్తం ప్రింట్ ఉందండి ఓకేనా చాలా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ అండి థర్టీ వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మూడు వేల నూట యాభై ఫ్రీ షిప్పింగ్లో ఉందండి తర్వాత ఇది కూడా మీకు ఇందాక ఒక చీర్ చూపించాను ఓపెన్ చేసి ఇంక ఇది ఓపెన్ చేయట్లేదండి డార్క్ మరూన్ అండ్ ఎల్లో దాని మీద సిల్వర్ చెక్స్ అండి అడ్డంగా నిలువుగా కూడా చెక్స్ ఉంటాయి మాట పైన కింద కూడా మనకి ఎల్లో బోర్డర్ అండి విత్ సిల్వర్ బోర్ ఎల్లో కలర్ లో విత్ సిల్వర్ బోర్డర్ అన్నమాట ఓకేనా ఇదంతా కూడా మనకి చక్కగా కొంచెం మన నిజాం బోర్డర్ లాగా ఉందండి అంతా కూడా బాగుంది బోర్డర్ కూడా తర్వాత అండి మనకి ఏమవుతుందంటే పళ్ళు ఏమి ఇస్తాడో అంటే బోర్డర్ ఏమిస్తాడో పళ్ళు కూడా మనకు అదే ఇస్తాడండి మనకి పళ్ళు ఏముంటుందో బ్లౌజ్ కూడా అదే ఉంటుంది దిస్ ఇస్ పళ్ళు అండి దిస్ ఇస్ పళ్ళు పాటు చక్కటి మెరూన్ అండి మంచి మెరూన్ అండి మెరూన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం వదిలిపెట్టరండి అంత బాగుంటుంది కలర్ కడితే ఎక్సలెంట్ ఉంటుందండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇదే కలర్ ఉంటుంది కట్టు చెంగులో ఉంటుందండి ఇదిగో ఇది బ్లౌజ్ దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ శారీ కాస్ట్ వచ్చి ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి ఇది ఇది ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అలాగే ఇది ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ అండి చక్కటి లాస్ట్ టైం కూడా ఒకటి రిలీజ్ చేసాను దీంట్లో వెళ్ళిపోయింది అనమాట అది కూడా ఇదంతా కూడా కాపర్ అండి మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ అయిన ఇగోండి చూసారా ఎంత బాగుందో పళ్ళు అంటే కాంట్రాస్ట్తో ఇచ్చాడు అనమాట విత్ కాపర్ జరియండి ఇగోండి మొత్తం కూడా చక్కటి ఇండిగో బ్లూ లాగా ఉందండి ఇది మొత్తం సారీ డిజైన్ ఇలాగా ఉంటుందండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి చిన్న డిజైన్ ఓవరాల్ డిజైన్ పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది ఇదిగో బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్ అండి చక్కటి ఒకలాంటి గ్రీన్ మాట ఇది ఒకలాంటి గ్రీన్లో ఒక షేడ్ అవుతుందండి ఇది ఇంగ్లీష్ షేడ్ అవుతుంది సారీ కాస్ట్ వచ్చి మనకి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేటప్పటికి మళ్ళీ థర్టీ వన్ ఫిఫ్టీ అండి చక్కటి పింక్ పైన కింద కూడా సిల్వర్ బోర్డర్ విత్ ఏంటంటే ఇదండి చక్కటి ప్రింట్ అండి మొత్తం ప్రింట్ అయినా చాలా బాగుందండి క్రీపర్ డిజైన్ ఇచ్చాడు మొత్తం ఇదిగో ఎంత బాగుందోనండి కలనేత షైనింగ్ పట్టు బై పట్టు కదండి మంచి వెయిట్ లెస్ ఉందండి శారీ అసలు అవుతుందండి ఇది కూడా దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ అంతా ఇట్లా డాట్స్ ఇచ్చాడు గ్రీన్తో పింక్ మీద గ్రీన్తో ఇచ్చాడండి ఎందుకంటే శారీలో గ్రీన్ కూడా ఉందండి దానివల్ల ప్రింటింగ్తో గ్రీన్ ఇచ్చాడనమాట ఇగో దిస్ ఇస్ పళ్ళు ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేటప్పటికి యా దిస్ ఇస్ రన్నింగ్ యా ఇగోండి ఇది పళ్ళు పళ్ళు ఇట్లా ప్లైన్ ఇచ్చాడండి విత్ టిష్యూ సిల్వర్ టిష్యూ అండి మొత్తం కూడా శారీ క్రీపర్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి జాటిపోయింది పట్టుబడి పట్టు చాలా వెయిట్ ఉందండి చాలా మంచి లుక్ ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా డీసెంట్గా మంచి లుక్ వచ్చిందండి శారీ కాస్ట్ వచ్చి థర్టీ వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అట్లాగే లాస్ట్కి వైట్ మీద చూపిస్తున్నానండి వైట్ మీద మొత్తం కూడా బ్లాక్తో వచ్చిందండి ప్రింట్ దానికి మనకి డార్క్ బర్గండి మెరూన్ అండి మెరూన్ కలర్తో ప్రింట్ ఇచ్చాడు అన్నమాట సిల్వర్ సరే అండి మొత్తం చాలా బాగుందండి ఎవరన్నా వైట్ కావాలి అనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ అండి ఈ మాత్రం ఊడిపోతుంది ఏమో భయం మడతలు పెట్టడం కష్టం కష్టమైపోతుందండి అంతకంటే ఇంకేం లేదు కానీ ఓపెన్ చేయకూడదని కాదు కానీ మీకు ఇచ్చేటప్పుడు ఎలాగో మేము చెక్ చేస్తాము దాంట్లో డౌట్ లేదు అయితే ఓవరాల్ ఇట్లా వచ్చిందండి డిజైన్ మొత్తం కళంకారీ ప్రింట్ అండి ఇదంతాను అసలు ఎంత బాగుందనండి ఇక దిస్ ఇస్ పళ్ళు పట్ అండి దిస్ ఇస్ పళ్ళు పట్ పళ్ళు అంతా కూడా ఇలా ఇచ్చాడు అనమాట అట్లాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా ఇచ్చాడండి దిస్ ఇస్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడు కొంచెం ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అంటే ఐ థింక్ హ్యాండ్స్ కనుకుంటున్నాను అది అయితే ఇది ఓవరాల్ శారీ అండి జారిపోతున్నాయి యా పట్ ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి మొత్తం కూడా కళ్ళం ప్రింట్ అండి చూడండి ఎంత బాగుందో శారీ కాస్ట్ వచ్చి థర్టీ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ థర్టీ టూ హండ్రెడ్ ఓకేనా ఇక్కడ ఎపిసోడ్ అయిపోయిందండి సర్వేజన సుఖినో భవన్తో అలాగే అంటే నేను అనుకుంటాం ఫ్రైడే కూడా ఒక వీడియో ఉంటుందండి అయినా ఎనీహో ఎందుకైనా మంచిది రేపు శనివారం నాడు వినాయక చవితి అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అలాగే ఈ డ్యూ టు రైన్స్ అండ్ ఈ ఫ్లడ్డింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఎవరికి చేతనైనంత సాయం అందరం కూడా చేద్దామండి అటు రెండు రాష్ట్రాల్లో కూడా అల్లాడిపోతున్నారు అందుకనే దయచేసి అవసరాలు ఉంటే తప్ప ఎవరు బయటకు కూడా వెళ్ళొద్దండి చాలా జాగ్రత్తగా ఉందాం అందరం అందరినీ ఆ సర్వేశ్వరుడు ఈ విఘ్నాలన్నీ దాటించి మన రెండు రాష్ట్రాలని కాపాడుతారని సర్వత్రా అందరం కూడా ప్రార్థన చేద్దామండి బాధల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇమ్మని అందరికీ అన్నీ సమకూరిదట్టు చేయమని విఘ్నేశ్వరిని ఈ విఘ్నాలన్నీ తొలగించమని అందరం కోరుకుందామండి సర్వేజన సుఖిన భావంతు నమస్తే